భారత ప్రభుత్వం 70-75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆదివాసీలకు గిరిజనులకు గౌరవం దక్కలేదు ఆశించిన ఫలితాలు అందలేదు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపకపోవడం వల్ల వాళ్ళ బతుకులు బాగుపడకపోవడం వల్ల ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కోల్పోతున్నారు వ్యవస్థల మీద విశ్వాసం కోల్పోతున్నారు అని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా అత్యున్నతమైన స్థానంలో ఉంచడం వల్ల వారికి ఒక విశ్వాసం కలుగుతున్నటువంటి దానిలో భాగంగా ఒక ఆదివాసీ మహిళకి భారత రాష్ట్రపతి పదవిని కట్టబెట్టాలని వారిని అభ్యర్థిగా నిర్ణయించడం అనేది ఈ దేశంలో ఉన్న ఆదివాసీలు కానీ గిరిజనులలో భారతీయ జనతా పార్టీ పైన ఒక విశ్వాసం నమ్మకం ఏర్పడిందనడానికి సజీవ సాక్ష్యం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఆదివాసీలకి గిరిజనులకి ఆనాటి భారత ప్రభుత్వం 2005లో అనాదిగా తరతరాలుగా అటవీ భూముల్ని నమ్ముకొని అడవిని నమ్ముకొని జీవించేటువంటి గిరిజనుల భూములకి హక్కు పత్రాలు కల్పించాలని చెప్పి 2005లో పార్లమెంట్లో చట్టాన్ని ప్రవేశపెట్టింది. 2006లో పార్లమెంట్ ఆమోదం పొందింది. 2008లో ఆ చట్టాన్ని ఈ దేశవ్యాప్తంగా అమలు చేసింది. దాంట్లో భాగంగా 2021 వరకు దాదాపుగా 100,000 పైచిలుకు కుటుంబాలకు 2014 వరకే 93,494 మందికి 3,92,000 ఎకరాలకి హక్కుపత్రాలు కూడా ఇచ్చారు. 2014 వరకే ఏ ఆదివాసీలు ఏ గిరిజన బిడ్డలైతే చెట్లను కొట్టుకొని గుట్టల్ని కొట్టుకో సాఫ్ చేసుకొని బోర్లు వేసుకొని బాయిలు దవ్వుకొని భూమిపుత్రులుగా జీవిస్తుండో అలాంటి వాళ్లకు హక్కుపత్రాలు ఇచ్చింది. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా చాలా గ్రామాలలో గిరిజన కుటుంబాలు సాగు చేసుకున్న భూములకి హక్కు పత్రాలు ఇవ్వవలసినటువంటి అక్కర ఉందని చెప్పి వారే స్వయంగా చెప్పారు. సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో 19 జూలై 2019, అక్టోబర్ 1, 2021, మార్చి 15, 2022 అంటే 3 అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వారే మాట్లాడిన మాటలు, వారి మాటలు చెప్పాలంటే పోటు భూముల వ్యవహారాన్ని తెలుస్తా, నేనే బయలుదేరుతా, అన్ని జిల్లాలకు డివిజన్లకు మండలాలకు పోదాం, నేనే కాదు మంత్రులు అధికార గణాన్ని తీసుకొస్తా, అటవీ శాఖ అధికారులు ఇతర అన్ని విభాగాల అధికారులతో పోదాం, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ళ ముందే ప్రజా దర్బార్లు పెట్టి ఇది పోడు భూమి ఇది మీ పట్టా అని తీర్చేస్తాం, ఆ తర్వాత ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వం, రైతు బీమా రైతు బంధు పథకాలు వచ్చేయాలని చూస్తాం. ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా 2014లో మేనిఫెస్టో ఆవిష్కరించింది. ముఖ్యమంత్రి గారి మాటలో చెప్పాలంటే మేనిఫెస్టో నాలుకకు రాసుకొని పడేసే కాగితం ముక్క కాదని, మేనిఫెస్టో ఒక భగవద్గీత లాంటిదని, ఒక బైబిల్ లాంటిదని, ఒక ఖురాన్ లాంటిదని చెప్పినటువంటి కేసీఆర్ గారు
ఆనాడు మానిఫెస్టో పెట్టిన అంశం అడవి ప్రాంతాల్లోని గిరిజన గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తుంది వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వర్తింపజేస్తుంది ఇది 2014 మానిఫెస్టో 2018 ఎన్నికల మానిఫెస్టో కూడా ఈ అంశాన్ని చేర్చింది కానీ ఇప్పటివరకు ఆ దరఖాస్తును స్వీకరించింది దేవుడెరుగు కొత్తగా అటవీ భూముల్ని హక్కు పత్రాలు ఇచ్చింది దేవుడెరుగు కానీ ఉన్న భూముల మీద ప్రతి నిత్యం గిరిజనులు ఎంత రాశి రంపాన పెడుతున్నారో ఎంత నిర్దక్షిణంగా అడవి అధికారులు దౌర్జన్యం చేస్తున్నారో పిల్లలను చూడకుండా ఆడ బిడ్డలను కూడా చూడకుండా పేద వాళ్ళని కూడా చూడకుండా కర్కశంగా ఆనాటి నైజాం రాజులు కూడా ఆనాటి బ్రిటిష్ పాలకులు కూడా చేసిన పద్ధతులపట ఒక దుర్మార్గమైన పద్ధతిలో వాళ్ళ మీద దౌర్జన్యాలు వాళ్ళ మీద దాడులు వాళ్ళ మీద కేసులు వాళ్ళని జైలుకు పంపడం వాళ్ళ చేతులకి కాళ్ళకి బేడులు వేసి ఇవాల వాళ్ళను హింసిస్తున్న తీరు ప్రతి నిత్యం సభ్య సమాజం ఇలా తలదించుకుంటుంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పే మాటలకి చేసే ఆచరణకి సంబంధం లేదని మరోసారి ఇలా రుజువైపోయింది అందుకే ఇవాల ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది గిరిజన బతుకుల్లో మట్టి కొట్టడానిక గిరిజన ప్రజానికాన్ని చంపడానిక గిరిజన ప్రజానికాన్ని జైల్లో పెట్టడానికి అనేటువంటి భావన ఇలా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ అనేక మంది సొంత పార్టీ నాయకులే ఈ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని అడ్డుకునే క్రమంలో ఇవాళ ఆనాడు నేనే పరిశీలిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ ఏమైందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఒకవైపు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక సామాన్య గిరిజన ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి పదవిలో కట్టబెడతా ఉంటే ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారు గిరిజనుల పట్ల అవలంబిస్తున్నటువంటి పద్ధతులు ఎంత అసహించుకునే విధంగా ఉన్నాయో సభ్య సమాజం ఎట్లా ఇవాళ కన్నరే చేస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి నేను డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంగా తక్షణమే అటవీ జిల్లాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్ జిల్లా కానీ పాత వరంగల్ జిల్లా కానీ పాత ఖమ్మం జిల్లా కానీ ఇతర నల్లగొండ జిల్లా లాంటి మహబూబ్నగర్ లాంటి రంగారెడ్డి లాంటి జిల్లాలలో ఎక్కడెక్కడైతే గిరిజనులు అనాదిగా తరతరాలుగా భూమిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళ జోలికి వెళ్ళకూడదని ఒక వెళ్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళకు వెంటనే దరఖాస్తులే స్వీకరించున్నావో 3 లక్షల పైచిలకు దరఖాస్తు స్వీకరించినట్టుగా 1 లక్ష కుటుంబాలకు ఇంకా భూములు ఇవ్వాలన్నట్టుగా వాళ్ళ లెక్కలు ఏదైతే తేలిందో అది తక్షణమే ఇవాళ మీరు ఏదైతే రెవెన్యూ సర్వీసులను మళ్ళీ పెడుతున్నారో ఈ రెవెన్యూ సర్వీస్ సందర్భంగానైనా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను 3వ డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ గిరిజన గిరిజనేతరుల మధ్య ఉన్నటువంటి భూ వివాదాలు ఏవైతున్నాయో వాటి కూడా తక్షణమే పరిష్కరించి వాళ్లకు ఇలాంటి దుర్మార్గమైన పద్ధతి లేకుండా ఇలాంటి వేదన లేకుండా వాళ్ళకు ప్రశాంతమైనటువంటి జీవితం గడపడంలో ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ చట్టాలు కానీ వ్యవస్థలు కానీ గిరిజనులకు అండగా ఉండేటువంటి చట్టాలు ఉన్నాయి గిరిజనులకు సాయం చేసే ఉన్నాయి తప్ప గిరిజనులు వేధించడానికి ఏ చట్టం చెప్పలేదు ఇవాళ కేసీఆర్ గారు మాత్రమే తన సొంత చట్టాన్ని అమలు చేసి గిరిజనులని రాశి రంపాన పెట్టే పద్ధతి ఇలా కొనసాగుతుంది కాబట్టి ఇది దీని మీద తప్పకుండా భారతీయ జనతా పార్టీ వాళ్లకు అండగా ఉంటుంది రాబోయే కాలంలో తప్పకుండా వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కారం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజానీకానికి గిరిజన ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నా ఇవాళ నిన్న మొన్న ఏ గిరిజన బిడ్డల మీద దౌర్జన్యంలో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం 2వ అంశం హరిజన ప్రజలను ఇవాళ అసైన్మెంట్ భూముల వ్యవహారం దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారి మాటలకు చేస్తులకు ఎంత తేడా ఉందో
1977 లో అసైన్మెంట్ చట్టం వచ్చింది. నా ఉద్దేశం దేశములో ప్రభుత్వ భూములు దేశములో ఎక్సెస్ ల్యాండ్ అంటే భూస్వాముల భూములు అదే విధంగా దేవాలయాల భూములు కావచ్చు వక్ఫ్ భూములు కావచ్చు రకరకాల భూములు ఏవైతే ఉన్నాయో ఆనాడు దున్నేవాడికి భూమి కావాలని పేద ప్రజానీకానికి భూములు పంచాలని ఇవల ఆనాడు ఎస్సీల కోసం భూములు పంచేటువంటి కార్యక్రమం మొదలైంది. ఈ రాష్ట్రంలో కూడా నాకు తెలిసి పివి నరసింహరావు కావచ్చు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో లక్షలాది ఎకరాల భూములు పంచబడ్డాయి. ఈ దేశంలో 60 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచితే అందులో అతి ఎక్కువ భూములు 25 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి రాష్ట్రం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చాలా గొప్పగా అమలు చేసిన రాష్ట్రం. 1977లో ఒక చట్టం వచ్చింది. చట్టం ఏంటంటే పేదలకు అసైన్ చేయబడ్డ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మడానికి వీలు లేదని పెద్దవాళ్ళు కబ్జా చేయడానికి వీలు లేదని చెప్పేటువంటి మాట చట్టం వచ్చింది. చట్టం వస్తే 1977 కంటే ముందు కూడా ఏమైనా పేదల భూములు అంటే ఎస్సీలకు సంబంధించినటువంటి కానీ బీసీలకు సంబంధించిన కానీ పేదల భూములు భూమి లేని నిరుపేదలుగా కొనుక్కుంటే వాళ్ళకు హక్కులు కల్పించే చట్టం కూడా వచ్చింది. దానినే బాగానే 1977లో భూములు అమ్ముకోకూడదని చెప్పి ఎంత బలంగా చెప్పిందో ఆ భూముల్ని పేదల కనుక కొంటే ఆ పేదలకు పట్టాలు ఇచ్చేటువంటి చట్టం కూడా 1977లో వచ్చింది. ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో మళ్ళీ 2017 అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి మాటలు లక్షల ఎకరాల భూములు నేటికి దాతల పేరు మీదనే ఉన్నాయి చివరికి నాగార్జున సార్ కోసం సేకరించిన భూములు సైతం నిర్వాసుల పేర్ల మీదనే ఉన్నాయి. గత ప్రభుత్వాలు తప్పిదండని రాష్ట్రం ఈ భూ రికార్డుల పరిస్థితి ఈ విధంగా ఉంది. అసైన్ చట్టం అశాస్త్రీయంగా ఉంది. అసైన్ చట్టం అశాస్త్రీయంగా ఉంది. అసైన్మెంట్ భూములకు కూడా పట్టా హక్కులు కల్పిస్తాం. ఇది ముఖ్యమంత్రి గారు 2017లో చేసినటువంటి మాట. మార్చి 26, 2021 నాడు కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు గొప్ప మాటలు చెప్పండి. అసైన్మెంట్ చట్టం గొప్పది. చిన్నవాళ్ళ భూములు పెద్దలు కొట్టుకపోతున్నారు. వాళ్ళ భూములను వాళ్ళే అమ్ముకోవాలి. వాళ్ళ భూముల్ని వాళ్ళే అమ్ముకోవాలి. అసైనీకి పూర్తి హక్కులను ఇవ్వాలి. త్వరలోనే దళిత గిరిజన ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తా. మిగతా పార్టీల వాళ్ళను కూడా పిలుస్తాం. వాళ్ళు కూడా భూములను అమ్ముకునేలా చేద్దాం. అవసరమైతే చట్టం మార్పు కూడా చేద్దాం. అంటే అసైన్మెంట్ భూములు అమ్ముకోకూడదన్నటువంటి చట్టం చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక చట్టం తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు. వారు చెప్పిన మాటల్లో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం అసైన్మెంట్ ఎవరైతే పొందిందో భూముల్ని ఆ భూముల మీద అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. అవి వాళ్ళ భూములు అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. 2014లోనే కేంద్ర చట్టం 2013-14లో కేంద్ర చట్టం ఏం చెప్పింది, మీరు ప్రభుత్వ అవసరాల కోసం భూసేకరణ ఏదైతే చేస్తున్నారో ఆ భూసేకరణలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగానైతే కంపెన్సేషన్ ఇస్తున్నారో అసైన్మెంట్ భూములకు కూడా అదే కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పినటువంటి చట్టం 2013-14 చట్టం, భూసేకరణ చట్టం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం కాదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా నేను దళితుల బతుకుల్లో వెలుగు నింపుతా, దళితుల కోసమే పుట్టిన బిడ్డని నేనని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, వారు ఇక్కడ ఒక్క ఎకరం కూడా ఈ 8 సంవత్సరాల కాలంలో అసైన్మెంట్ భూమి ఇవ్వలేదు. నంబర్ వన్. నంబర్ టూ, ఏదైతే 3 ఎకరాల భూమిని మేము కొనిస్తామని చెప్పి చెప్పిండో, ప్రగల్భాలు పలికిండో, సంవత్సరానికి 1 లక్ష ఎకరాలు చెప్పిన ఇచ్చినా కూడా నా జీవితం ధన్యమవుతుందని చెప్పి ప్రకటన చేసిండో, ఇవాళ ఎక్కడ కూడా ఇవాళ 3 ఎకరాల భూమిని కొనిచ్చేట పథకం అమలు కావట్లేదు. వీళ్ళంతా లోపభూయిష్టంగా పెట్టినంటే భూసేకరణ కనీసం 12 లక్షలు 13 లక్షలు 15 లక్షలు ఇస్తే దొరకనటువంటి ఈ రాష్ట్రంలో 6 లక్షల రూపాయలకు ఎకరం దొరికితే నేను కొనిస్తా. 7 లక్షల రూపాయల పెట్టిండు కానీ 6 లక్షల వరకే ఇస్తాను. 6 లక్షల వరకు ఎక్కడైనా అడుగు భూములు దొరుకుతాయి. ఎక్కడన్నా ఎక్కడ కూడా అసైన్మెంట్ భూమి ఇవ్వకపోగా 3 ఎకరాల భూ పంపిణీ చేపట్టకపోగా ఇలా దళిత బిడ్డలకి చివరికి దళితులకి అసైన్మెంట్ భూముల్ని హక్కులు కల్పిస్తామని చెప్పినటువంటి మాట అమలు కాకపోగా ఈయన చేస్తున్న పని ఏంటంటే మొత్తం ఎక్కడ శ్మశాన వాడికలు కట్టినా, ఎక్కడ రైతు వేదికలు కట్టినా,
ఎక్కడ మార్కెట్ యార్డ్ కట్టినా ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టినా ఎక్కడ ప్రభుత్వ అవసరాలు ఉన్నా కూడా నిర్దాక్షిణ్యంగా నోటీసు లేకుండా అక్వైర్ చేసేటువంటి ఆస్కారం లేకుండా గుంజుకునేటువంటి పద్ధతి ఒక పద్ధతి ఇవాల తలడిల్లిపోతున్నారు గ్రామీణ ప్రాంతాలలో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇళ్ల పట్టాల కోసం ఇచ్చింది కావచ్చు వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చింది కావచ్చు నిర్దాక్షిణ్యంగా నోటీసు లేకుండా అక్వైర్ చేయకుండా గుంజుకునే పద్ధతి ఒక పద్ధతి అంతే కాదు ఇవాల ల్యాండ్ పుల్లింగ్ పేరట ల్యాండ్ పుల్లింగ్ పేరట వాళ్ళు ఇచ్చిన నోటీసులన్నీ కూడా ల్యాండ్ పుల్లింగ్ పేరట ఎన్నంటే వాళ్ళు అథెంటిక్గా అఫీషియల్గా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల నుండి లక్షల ఎకరాల భూమి మీద కన్నుపడింది కేసీఆర్ గారికి ఒకవైపు ధనిక రాష్ట్రం అని చెప్తాడు ఒకవైపు పేదల కోసం పుట్టినా అని చెప్తాడు మరోవైపు వాళ్ళు ల్యాండ్ పుల్లింగ్ పేరట సేకరిస్తున్న భూమి ప్రభుత్వ అవసరాల కోసం అనివార్యమైతే తప్పు లేదు భూసేకరణ చట్టం ఉంది 2013-14 చట్టం ప్రకారంగా కంపెనీ తీసుకుంటాం కానీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే దానికోసం కూడా గుంజుకుంటున్నారు ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే కాకుండా ఇవాళ ఫార్మాసిటీ కావచ్చు ఇవాళ ఇంకా ఐటీ సిటీ కావచ్చు అలాంటి వాటి కోసం ఎవరైతే సొంతంగా భూములు కొనుక్కోగలరో ఎవరైతే వాళ్ళు వ్యాపారం చేసుకోగలరో అలాంటి వాళ్ళకు కూడా ప్రోత్సాహకాల పేరిట అసైన్మెంట్ పొందినటువంటి ఆ బక్క చిక్కిన రైతుల దగ్గర భూములు గుంజుకొని వాళ్ళకు కట్టుబెట్టే ప్రక్రియ చివరికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే బ్రోకర్గా మారింది ప్రభుత్వం బ్రోకర్గా మారిండు కేసీఆర్ గారు ఇవాళ అసైన్మెంట్ భూముల్ని ల్యాండ్ పుల్లింగ్ పేట తీసుకొని వాళ్ళు ఈ లిస్ట్ ఇస్తా మీకు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సర్వే నంబర్ 376 100 ఎకరాలు అసైన్మెంట్ భూమి గుంజుకున్నారు లకడారం పడంచెరువు దగ్గర సర్వే నంబర్ 738 గుంజుకున్న ల్యాండ్ 184 ఎకరాలు తుర్కంజార్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కంజార్ ఇక్కడ 471 సర్వే నంబర్ 924 గుంటలు నేతిల శంకరపల్లి 164 ఎకరాలు ఇవన్నీ అఫీషియల్ వాళ్ళు తీసుకున్నటువంటి అఫీషియల్స్ మీకు ఇవన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తాం ఇట్లా కొన్ని వేల వేల ఎకరాల భూముల్ని గుంజుకొని అమ్ముకునే బ్రోకర్ పనిచేస్తున్నాడు రెండవది మీకు ఎకరానికి 350 గజాలు ఇస్తా ఎకరానికి 400 గజాలు ఇస్తా ఎకరానికి 450 గజాలు ఇస్తా అని చెప్పి గుంజుకుంటున్నాడు అంటే ఎప్పుడో ఆనాడు హైదరాబాద్లో రూపాయికి ఎకరం ఉన్న భూములు కావచ్చవని నిజాం కాలం నాడు రూపాయికి ఎకరం ఉన్న భూములు కావచ్చు తాత తండ్రి కొడుకు ఇది మా హక్కు అని చెప్పి భూమిని కేవలం ఆస్తిగా మాత్రం భావించరు భూమిని ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు అదొక భరోసా అదొక భద్రత కానీ ఆ భద్రతని భరోసాని ఇలా వాళ్ళకు ఆత్మగౌరవం లేకుండా చేసే పని ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు నాకు తెలిసి లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ప్రభుత్వం గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ వాళ్ళకి ఆశ పెడుతున్నారు ఏమని భయపెడుతున్నారు ఎన్నడుకున్నాను అమ్ముకోలేవు ఎన్నడుకున్నా మీకు రూపాయికి అక్కడ రాదు ఎన్నడుకున్నా మీకు చేతికి రాదు నీ బిడ్డ పెళ్ళికి అక్కడ రాదు నువ్వు ఇల్లు కట్టుకుంటే అక్కడ రాదని చెప్పి భయపెట్టించి అంటే ఏ ప్రభుత్వం అయితే ఏ ముఖ్యమంత్రి గారు అయితే అసైన్మెంట్ భూములకు హక్కులు కల్పిస్తా అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తా రాదు తెలుసుకుంటే దెబ్బలకు కొదవా అనేటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ పని చేస్తూ ఉన్నాడు ఇదంతా నీచం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దళితుల కోసమే పుట్టినా దళితుల జీవితాల్లో విలువ నింపాలనేటువంటి ఈ ముఖ్యమంత్రి గారు దళితుల కళ్ళల్లో ఎట్లా మట్టి కొడుతున్నారో మనకు అర్థమవుతా ఉంది ఫార్మా కంపెనీలు వాళ్ళకేం కొదవలేదు ఫార్మాసిటీ కోసం వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు రైతు దగ్గర 10 లక్షలు తీసుకోవాలి వాళ్ళు 1 కోటి రూపాయలకు అమ్ముకోవాలి 2 కోట్లకు అమ్ముకోవాలి నువ్వు వ్యాపారివా నువ్వు బ్రోకర్వా ఎట్లా కనబడుతున్నావు నోరు లేని జీవులు వాళ్ళు పేదలు వాళ్ళ సొమ్ము గుంజుకోవడం అనేది ఎంత నీచమో నీకు అర్థం కావాలి ఇవాళ అసైన్మెంట్ భూముల విషయంలో భారతీయ జనతా పార్టీ దళిత కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి చర్యలని ఖండించడమే కాకుండా రేపు దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పుకోవడం మీకు హామీ ఇస్తా ఉన్నా
దళిత బిడ్డలారా దళిత సంఘాల నాయకులారా దీని మీద ఒకసారి హైదరాబాద్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒకసారి దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ నేను నేను స్వయంగా పోయి వచ్చిన మొన్న అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర పోయి వచ్చిన నేను మొన్న ఇక్కడ కుంటూరు దగ్గర పోయి వచ్చిన ఎన్నడో కొనుక్కున్నారు పాపం పేదలు కొనుక్కున్న భూమి మాత్రం గుంజుకుంటుంది. ఇంకా గమ్మత్ ఏంటంటే అసైన్మెంట్ భూముల్ని పేదవాళ్ళు 60-60 గజాలు 80-80 గజాలు చెప్పిన కొనుక్కున్నారు వాళ్ళు. ఏదో పాపం వాళ్ళు అసైన్మెంట్ భూమి అమ్మ తక్కువ ధరకు సగం ధరకు ఎవరు పళ్ళ దుకాణాలలో పళ్ళు అమ్ముకుంటోళ్ళు కూరగాయలు అమ్ముకుంటోళ్ళు కూలీ చేసుకుంటోళ్ళు కడుపు చేత పట్టుకొని కన్న గడ్డను వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చి ఇలా ఇక్కడ ఏదో గుడిచేసుకుందాం వచ్చిన రేకుల షెడ్ వేసుకుందామని చెప్పి కుంటూరు దగ్గర వాళ్ళు భూమి కొనుక్కుంటే గా భూమిని కూడా గుంజుకున్నారు. వీళ్ళు గా భూమిని కూడా గుంజుకున్నారు అంటే వీళ్ళు ఎంత నీచులో మీకు అర్థం కావాలి. నేను 100 దిక్కులకి ఇట్లాంటి చూపిస్తా. పేదలకు ఇచ్చిన భూమి నిరుపేదల వాళ్ళు బతకొచ్చిన వాళ్ళు వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళు ఆటో నడుపుకుంటున్న వాళ్ళు వాళ్ళు 60 గజాల మీద 80 గజాల మీద ఇది అసైన్మెంట్ భూమి అని చెప్పి మీరు బోర్డు పెట్టి మీరు గోడలు పెడితే కంచెలు వేస్తే ఎంత దుర్మార్గం ఉంటుందో చూపండి. పోలీసులు కూడా ఎంత నిర్దాక్షిణ్యంగా అంటే రాజుగారు ఆదర్శం ఇస్తే చాలు అది న్యాయమా అన్యాయమా ఇది నిజమా అబద్ధమా చూసేటువంటి ఓపిక లేదు వాళ్ళకి. ఇట్లా వాళ్ళను వేధించే ప్రయత్నం కనుక చేస్తే ఆ భూమిని కనుక గుంజుకునే ప్రయత్నం చేస్తే మాడి మసి అయిపోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్న ప్రభుత్వాన్ని. ఇవాళ మీరు మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. భూప్రక్షాళన అన్నావు భూప్రక్షాళన అన్నావు గొప్పగా అమలు అవుతుందని చెప్పినావు. దేశంలోనే భూప్రక్షాళన చేపట్టే ధైర్యం ఎవరికి లేదు అది నాకు మాత్రం ఉందని చెప్పినావు. ఇవాళ భూప్రక్షాళన గొప్పగా జరిగిందని చివరికి ఒక నెల జీతం కూడా ఎక్కువ ఇచ్చింది మీకు అందరికి ఐడియా ఉన్నది. రెవెన్యూ అధికారులను అప్రిషియేట్ చేసి అభినందించి నెల జీతం ఎక్కువ ఇచ్చిండు. ఇదంతా కూడా నాశనం అయిపోయిందని చెప్పి స్వయంగా తన పత్రిక నమస్తే తెలంగాణలో మొత్తం ధర్మగంట పేరిట ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ బోర్డు మీదకి ఎక్కించాడు. అన్ని డిపార్ట్మెంట్లకు పేరెంట్ డిపార్ట్మెంట్గా పనిచేసే డిపార్ట్మెంట్, 45,000 ఉద్యోగాలు కలిగిన డిపార్ట్మెంట్, అసలు మొత్తం వ్యవస్థనే రెవెన్యూ డిపార్ట్మెంట్ నడిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యవస్థని మొత్తం అంపచేయ మీద పడుకోబెట్టి ధర్మగంట పేరిట వాళ్ళను మొత్తం మూలను దెబ్బతీసి ఇవాళ చివరికి విఆర్ఏ ఏ విఆర్ఏ ఊళ్ళల్లో ఉన్నానో ఏ విఆర్ఓ రికార్డులను కాపాడనో ఆ విఆర్ఏలు జీతాలు పెంచలేదు, విఆర్ఏలకు బాధ్యత అప్పు చెప్పలేదు, విఆర్ఏలు చచ్చిపోతే కంపల్సరీ పోస్టులు లేవు, విఆర్ఓలను మొత్తం వ్యవస్థ రద్దు చేసిండు. ఇవాళ ఒక మాట చెప్పాలంటే అదొక ధరణి ధరణి సంగతి ఏందో తర్వాత మళ్ళీ మాట్లాడతాం కానీ ఇవాళ మరొకసారి రెవెన్యూ సదస్సుల పేరిట ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టి ఇప్పటికే 3 సార్లు భూ ప్రక్షాళనలో ఒకసారి తీసుకున్నారు. ధరణిలో మీకు ఎక్కడన్నా తప్పులు దొరికితే 1,000 రూపాయలు కట్టండి మీరు దరఖాస్తు పెట్టండి అని చెప్తే లక్షలాది దరఖాస్తులు అక్కడ పెండి ఉన్నాయి. 2వ సారి తీసుకున్నారు. ఆన్లైన్ చేయమని చెప్పిండ్రు, ఆన్లైన్ పోయింది, దరఖాస్తులు చేయమని చెప్పింది, దరఖాస్తులు పోయినాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతు కనుక భూ సమస్య వస్తే 2 ఎకరాల 1 ఎకరం ఎక్కిచ్చిండ్రు ధరణిలో, 3 ఎకరాల 1 ఎకరం ఎక్కిచ్చిండ్రు, మల్లయ్యపేట ఉంటే ఇంకో మల్లయ్యపేట ఎక్కిచ్చిండ్రు. ఒక మాట చెప్పాలంటే ఇవాళ తెలంగాణ పల్లెలలో కన్నీళ్ళు పెడుతూ ఉన్నారు. తనని యొక్క వరకు ఒక మెరుగులో ఇది ఒక శాంపుల్గా చేయాలని చెప్పి ఒక దరఖాస్తులు అమలిస్తే 272 దరఖాస్తులు వచ్చినాయి. 272 దరఖాస్తులు మెరుగు మండలంలో వచ్చినాయి. ఇప్పటివరకు అతిగతి లేదు. 3 ఎంఆర్ఓలు 25 మంది రెవెన్యూ సిబ్బంది పోతే ఇవాళ ఆనాడు గ్రామాలలో ప్రజలకైనా కష్టాలు వస్తే ఎంఆర్ఓకు దరఖాస్తు ఇచ్చేది, ఒక పరిష్కారం దొరికేది. దొరకకపోతే ఆర్డీఓ గారికి పోయేది, ఒక పరిష్కారం దొరికేది. ఇంకా తప్పితే జాయింట్ కలెక్టర్ దగ్గర పోయేది, ఒక పరిష్కారం దొరికేది. కాకపోతే కలెక్టర్ దగ్గర పోయేది, ఆడో పరిష్కారం దొరికేది. ఇది అంతా కాకపోతే దొరికేది సివిల్ కోర్టులలో పోయేది. కానీ వాళ్ళ అన్నిటికీ సివిల్ కోర్టు, భూములు ఉంటాయి కానీ వాళ్ళకి పైసలు ఉండవు. ఒక అడ్వకేట్ దగ్గరికి పోయి కోర్టుకు పోవాలంటే 1,00,000 రూపాయలు ఫీజులు కట్టాలి. భూమి ఉన్నప్పటికీ కూడా చేతిలో చిల్లిగానే ఉండనటువంటి వాళ్ళు ఉంటారు. భూమి ఉంటుంది విలువ గలది కానీ పైసలు మాత్రం ఉండవు. ఇవాళ అట్లాంటివి చాలా ఉన్నాయి. ఆ ధరణి ఏందో కథ ఏందో తప్పకుండా తెలుస్తాం. ఇవాళ విఆర్ఏలు విఆర్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కంటి మీద కురుకు లేకుండా ఇవాళ వాళ్ళు కూడా సమ్మెబాట పట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు భయపెట్టించి ఉక్కు పాదం పెట్టి రిమూవ్ చేస్తామని చెప్పి ఏదో వాళ్ళని అదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అదరగొట్టి బెదరగొట్టి రాజ్యాన్ని ఎవరు నడపలేడు, అది చరిత్ర చెప్పిన సత్యం. తప్పకుండా అందరూ ఇవాళ ఒకటొకటి
తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రభుత్వాన్ని ఒడగొట్టాలని చెప్పి ఎందుకు సంకల్పం వచ్చిందంటే ఇవన్నీ ఒకటొకటిగా ఇవన్నీ ముద్దవుతున్నాయి. తప్పకుండా రేపు ప్రజలు కర్రగాల్చి వాత పెట్టే రోజు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇప్పటికైనా ఈ రెవెన్యూ సంవత్సర పరిటి ఏదైతే మీరు పోతున్నారో అక్కడికక్కడ గ్రామ సభలు పెట్టండి, అక్కడికక్కడ పరిష్కారం చెప్పి ప్రయత్నం చేయండి. కానీ మళ్ళీ మీరు దరఖాస్తు స్వీకరణ బయట కాలయాపన చేసి వాళ్ళ కళ్ళల్లో కనుక మట్టి కొడితే వాళ్ళ ఉసురు తగిలి ప్రభుత్వం పోద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను మీడియాను ఏం కొడుతున్నా అంటే ఇంతకుముందు చిన్న చిన్న ఇట్లాడి జరిగిన ప్రజల ఘోషని ప్రజల బాధని ఆవిష్కరించేది. కానీ ఎందుకో గిన్ని జరిగినా కూడా పెద్ద ఎత్తున ఏదో కొంచెం కొంచెం వస్తుంది, తప్ప పెద్ద ఎత్తున వస్తలేదు. ఇట్లాంటి సందర్భంలో మీడియా తప్పకుండా ప్రజల పక్షాన ఉండి ఆ అనాథలకి అభాగ్యులకి కొంచెం అండగా ఉండాలని మాత్రం కోరుతున్నా. చాలా ఉన్నాయి సమాచారాలు మీకు, ధనంలో ఎట్టట్లా లోపాలు ఉన్నాయి, భూ ప్రక్షాళనలో ఎట్టట్లా లోపాలు జరిగినాయి, ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎందుకు అయితలేదు. 2016లో మొదలుపెట్టిన భూ ప్రక్షాళన ఇవాళ 2022 వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. ఇది కంప్యూటర్ గమని చెప్పిండు, ఇలా డిజిటల్ సర్వే అని చెప్పిండు, ఇట్లా చిటికేస్తే అవుతుందని చెప్పిండు, నాకు సంకల్ప బలం ఉందని చెప్పిండు. 2006 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ పరిష్కారం లేదు. లక్షల ఎకరాలు, లక్షల మంది రైతాంగం ఇలా ఏ ఊరికి పోయినా 200 మంది 300 మందికి ఇబ్బంది ఉండదు. మొన్న మహబాబులో పక్కపంటి కేసముద్ర మండలం అనుకుంటా, నారాయణపూర్ ఏదో విలేజ్ ఉన్నది, నారాయణపుర గ్రామంలో 1400 ఎకరాల భూమి, ఒక 70 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం కొనుక్కున్న నారాయణపురం విలేజ్లో 1400 ఎకరాల భూమి, మొత్తం ఊరు కూరే ఇది ఫారెస్ట్ భూమి అంటారు. అతిగతి లేదు. వాళ్ళకు బాధ ఏంటంటే వాళ్ళ భూమికి వేరే వాళ్ళకి పైసలు వస్తున్నాయి రైతు బంధు, వాళ్ళు చచ్చిపోతే వేరే పైసలు వస్తున్నాయి రైతు బీమా. ఒకసారి నీ ధరణిలో ఎంటర్ అయ్యి రైతు బంధు తీసుకున్న తర్వాత ఇలా ఎట్లుంటుంది భూముల మీద హక్కు? తాతలు అమ్ముకునే పోయిన భూములు, తాతలు తండ్రికి తెలియదు అక్కడ ఆ ఊళ్ళో మాకు భూమి ఉందని, మన మీద తెలియదు. కానీ కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చినాయి వాళ్ళకి, పోవాలి కాళ్ళ మీద పడాలి. అయ్యా నేను 70 ఏళ్ళ నుంచి దున్నుకుంటున్నా, నా భూమికి తప్పుగా నీ పేరుగా పడ్డదంటే ఆయన మంచోడు అయితేనో సంతకం పెడతాడు, వచ్చి మంచోడు కాకపోతే డబ్బులు డిమాండ్ చేస్తాడు. ఇన్ని వేదనలో ఇవాళ రంగారెడ్డి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల భూములలో డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పెట్టి బీ కేటగిరీ భూములు పెట్టి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. కలెక్టరేట్లో స్వయంగా బ్రోకర్లను పెట్టుకొని వాళ్ళ కింద కొంతమంది సిబ్బందిని పెట్టుకొని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ రికార్డ్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ ధరణి, దానివల్ల ఉత్పన్నమైన పరిణామాలు, దానివల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులు అదంతా మరోసారి తప్పకుండా చెప్తా. ఇలా మొత్తం టార్గెట్ ఇచ్చిండ్రు హైదరాబాద్ చుట్టుపక్కల. ఈ కమిషన్లకి ఏం పనికిరావు, 2000 ఎకరాలు అంతా 100 కోట్లు వస్తాయి. హైదరాబాద్లో హైటెక్ సిటీలో 2000 ఎకరాల భూమిని కనుక తారుమారు చేసి అమ్ముతే వచ్చే డబ్బులు 100 కోట్లు. ఐడియల్ కంపెనీ ఇండియన్ డైనమిక్స్ లిమిటెడ్ని ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు చేస్తే 600 కోట్ల రూపాయలు క్రమంగా వచ్చినాయి. ఆ 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 100 రూపాయలు ఖర్చు పెట్టింది. ఇవాళ దేన్ని నమ్ముకున్నాడు? ఇవాళ తెలంగాణలో రేపు రాబోయే కాలంలో ఎన్నికలు జరిగితే ఈ హైదరాబాద్లో ఈ భూములన్నీ కూడా చెరబట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని డంపులు పెట్టుకొని డబ్బులు ఇచ్చి గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ హుజరాబాద్లో 200 కోట్ల రూపాయలు దళిత బంధు స్కీమ్ ప్రకటించినా, డబ్బుల కొదవలేదు రాజధాని తెలుసుకొని డబ్బుల కొదవలేదు ప్రకటించినా, 2500 కోట్లు స్వయంగా ఇంటింటికి స్కీమ్ అమలైనా, ఓటుకు 33,000 రూపాయలు యావరేజ్ ఖర్చు పెట్టిన లెక్కలు తీర్చినా, కర్ర కాల్చి వాత పెట్టి అరే డబ్బుకు మద్యానికి నీ కుట్రలకు స్కోప్ లేదు ఇక్కడ అని బుద్ధి నేర్పిండు. అలాంటి బుద్ధే రేపు తెలంగాణ కూడా నేర్పుతారు తప్పకుండా.